Namaskaram. Panchabhootamayudu Panchamukha Anjaneyudu Karyakramaniki Swagatam. Pavamana Tanayudu Parama Sadhusili Pilla Temmaralaga Sukumaranga Untadu Chenda Prachanda Vayuvula Prabhanjanalu Ruputadu Nigrahanugraha Sampanudaina Anjaneyudu Siva Kesavalu Durga Ganapatulato Samananga Peru Techukunadu Anni Ullalonu Akasamantettuga Velustunna Anjaneya Vigrahale Ayanaku Janabahulyamlo Unna ఆకర్షణీయంగా దర్శనమిచ్చే రూపం పంచముఖ ఆంజనేయ రూపం వందే వానర నారసింహ ఖగరా క్రోడాశ్వ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దైదివ్యమానం రుచా హస్తాబ్జైః అసిఖేత పుస్తక సుధా కుంభం కుశాగ్రిం హలం ఖడ్వాంగం పరిపూర్వం దశభుజం సర్వారి గర్వాపహం. పంచముఖ ఆంజనేయుడు పంచభూతమయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన్ను పూజిస్తే బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, బాధల నివారణ, వాక్పటిమ సమకూరుతాయి. పంచముఖ ఆంజనేయుని గురించి విద్యార్ణవతారకం గ్రంథంలోని హనుమంత ప్రకరణం మొదటిసారి తెలియజేసింది. ఈ హనుమంతునికి 5 ముఖాలు, 10 ఆయుధాలు, చేతిలో జెండా,
ఒక కత్తి పాశం ఉంటాయని పేర్కొంది. ఐదు దిక్కులపైన ఆధిపత్యం కలవాడని చెప్పడానికి ఐదు ముఖాలు కలిగి ఉన్నాడని కొందరు విశ్లేషించారు. అతి దుఃఖం వచ్చి కుంగిపోకుండా, అమితానందంతో మైమరచిపోకుండా ఉండడానికి పంచముఖ ఆంజనేయుని పూజిస్తారని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ఐదు ముఖాలలో ఆంజనేయుని ముఖం ఒకటి కాగా, మిగిలినవి నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలు. పంచేంద్రియాలను నియంత్రించడంలో ఆంజనేయుడు బహుముఖ ప్రతిభ కనపరిచాడని, దీనికి గుర్తుగా పంచముఖ ఆంజనేయ స్వరూపం రూపుదిద్దుకుందని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా అవతరించడానికి పురాణాలు రకరకాల కారణాలు చెప్పాయి. రామరావణ సంగ్రామం జరుగుతున్న రోజుల్లో రాముణ్ణి ఎలాగైనా జయించడానికి పాతాళలోకంలో ఉండే అహిరావణుణ్ణి సాయం కోరాడు రావణాసురుడు. రామలక్ష్మణులకు రాక్షసుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అనుమానం కొద్దీ హనుమంతుడు తన తోకను పెంచి ఒక కోటను నిర్మించి రామలక్ష్మణుల్ని అందులో చుకుని పాతాళానికి వెళ్ళిపోతాడు. అహిరావణుడి ప్రాణాలు పాతాళంలో ఐదు దీపాల రూపంలో ఉంటాయి. అవి ఒక్కసారిగా ఆరితేనే అహిరావణుడు మరణిస్తాడు. రామలక్ష్మణులు మాయమయ్యారని తెలిసిన ఆంజనేయుడు పాతాళానికి వెళతాడు. ఐదు దీపాలను ఒక్కసారి ఆర్పేయడానికి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా మారి ఐదు దీపాలు ఒక్కసారిగా ఆర్పేస్తాడు. అలా అహిరావణుణ్ణి హతమార్చి రామలక్ష్మణుల్ని రక్షిస్తాడు. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్త్రాంచితం అని పంచముఖ హనుమంతుణ్ణి మంత్రశాస్త్రము, మన్యు సూక్తము, పరాశర సంహిత వర్ణించాయి. హనుమంతుడు ఒకనొకప్పుడు అహిరావణుడు అనే ఒక రాక్షసుని సంహరించడానికి ఐదు ముఖములు ధరించాడు. అప్పుడే కాకుండా వానరుల యొక్క నాయకుడు దధిముఖుడు అనేవాడు ఒకప్పుడు దుర్మరణం పాలయ్యాడు. అది చాలా పెద్ద కథ. ఆ దధిముఖుణ్ణి మళ్ళీ రక్షించడానికి కైలాసానికి వెళ్ళి నాగామృతం తెచ్చాడు. ఆ నాగామృతం తేవడానికి ఐదు ముఖాలు ధరించినట్లుగా మనకి వానరగీత చెబుతున్నది. దధిముఖుడు అన్నవాడు వానరగీతలో ఈ విషయం రాశాడు. హనుమంతుడు పంచముఖుడిగా ఉన్నప్పుడు ఆయనని పూజిస్తే మనకి పంచత్వం అకాలంలో రాదు. పంచత్వం అంటే మరణం, అకాల మరణం రాదు. ఆయన ముఖాలు ఐదు కూడా వరుసగా అగ్ని, భూమి, వాయువు, ఆకాశం, జలం, ఈ పంచభూతములని పంచముఖములుగా పెట్టుకుని పంచాస్యుడైన శివుడి యొక్క వీర్యము నుండి ఆవిర్భవించిన మహాత్ముడిని అని లోకానికి ఆయన చాటాడు. ఈ పంచముఖాలు ఉండడం వల్లే ఆయన
సమస్త లోకాలని చూపులతో అనుగ్రహిస్తాడు అని రాముడు కూడా ఆయనకు వరం ఇచ్చాడు. వరుసగా హనుమంతుడికి 5 ముఖాలు ఉన్నాయి. అందులో ఒకటి వానర ముఖం, కోతి ముఖం. ఆంజనేయుడి ముఖం ఎలా ఉంటుంది? ఆ ముఖం వానర ముఖం. రెండవది నరసింహస్వామి ముఖం. ఒక ముఖం నరసింహస్వామి ఎలా ఉంటాడో అటువంటి ఉగ్రముఖం అన్నమాట. మూడవది ఏమిటి? ఖగరాట్ గరుత్మంతుని ముఖం. నాలుగవ ముఖం క్రోడ, వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖం. ఐదవ ముఖం అశ్వ గుర్రపు ముఖం, హయగ్రీవుడి యొక్క ముఖం అన్నమాట. ఈ ఐదు ముఖాలతోటి ఆయన సమస్త లోకాలని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఈ అవతారం వల్లే రాముణ్ణి భుజం మీద పెట్టుకుని ఆయన మొయ్యగలిగాడు. పంచముఖ హనుమంతుడైన హనుమంతుని యొక్క దివ్యశక్తి, పంచభూతాలని తన ముఖములుగా మార్చుకున్న ఆ మహాశక్తిని చూచి రాముడు మెచ్చుకుని ఆయనకి నవమ బ్రహ్మ పదవి కూడా ఇచ్చాడు. ఈ అవతారాన్ని మనం ప్రతిరోజు ఉదయం పూట తలుచుకుంటే అటువంటి వాడికి జీవితంలో ఏ భయమూ ఉండదు. సకల బాధ సర్వబాధ వినిర్ముక్త, ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్వబాధ వినిర్ముక్త మత్ప్రసాదేన న సంశయ అని హనుమంతుడు చెప్పాడు. అనగా వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్త్రాంచితం అనే శ్లోకం చదివినా, నాకు 5 ముఖాలున్నాయని మీరు తలుచుకున్నా అటువంటి వారు సర్వబాధ వినిర్ముక్తులవుతారు, అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు, సందేహం లేదు అని స్వయంగా హనుమంతుడు చెప్పాడు. కాబట్టి పంచముఖ హనుమంతుడిని తలుచుకుంటే మనకి ప్రపంచంలో అన్ని బాధలు పోయి సకల శుభాలు లభిస్తాయి. తమిళ గ్రంథమైన కంబరామాయణంలో ఒక విశేషమైన వర్ణన ఉంది. పంచభూతాలకు ఆంజనేయుడికి సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా దాన్ని రామాయణ సంఘటనలతో ముడిపెట్టి చెప్పడం విశేషం. ఆంజనేయుడికి పంచభూతాలకు సన్నిహిత సంబంధం ఉంది. పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, ఈ క్రమంలో వాయువుకు 4వ స్థానం చెప్పిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాయువుకు ప్రథమ స్థానం ఇచ్చి అగ్రతాంబూలం అందించాడు. వాయువు కుమారుడైనందుకు ఆంజనేయుడికి సహజంగానే ఉన్న తల ఇది, వానర ముఖంగా ఉంటుంది. పంచభూతాల్లో రెండవది భూమి. రావణ లంకలు భూమిపుత్రి అయిన సీత జాడ కనుగొన్నందుకు సంజీవనీ పర్వతాన్ని అవలీలగా పెకలించి తెచ్చి లక్ష్మణుడికి ప్రాణదానం చేసినందుకు రెండవ తల వచ్చింది. పంచభూతాల్లో మూడవది నీరు. ఆంజనేయుడు సముద్రాన్ని అవలీలగా దాటినందుకు గుర్తుగా మూడవ తల వచ్చింది. పంచభూతాల్లో నాలుగవది నిప్పు. రావణుడు తోకకు నిప్పు పెట్టిస్తే ఆ నిప్పుతోనే లంకను భస్మీపటలం చేసి తనతో ఆటలంటే నిప్పుతో చెలగాటమని చాటినందుకు నాలుగవ తల వచ్చిందట. పంచభూతాల్లో ఐదవది ఆకాశం. ఆకాశ మార్గాన ప్రయాణం చేయడంలోనూ ఆకాశంలో యుద్ధాలు చేయడంలోనూ హనుమంతుడు నేర్పరి. రామలక్ష్మణుల్ని భుజాల నిలుపుకుని రాక్షసులతో పోరాటం చేసినవాడు ఆంజనేయుడు. దీనికి సూచికగా ఐదవ ముఖం వచ్చింది. ఇలా రామాయణంలో ఆయన ప్రదర్శించిన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా ఆంజనేయుడు 5 తలలతో దర్శనమిస్తున్నాడని పురాణాలు చెప్పాయి. ఆంజనేయుడి అజేయ విక్రమ పరాక్రమాలను అక్షరాలకెత్తి ఎంతో సుందరంగా వర్ణించిన కాండము సుందరకాండ. ఇది రామాయణంలో సరిగ్గా 5వ కాండ కావడం విశేషం. దేవతలందరికీ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే పంచముఖ ఆంజనేయుడికి 5 సార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు, లంకకు పోయి రాగల తీరుడు మహిమోపేతుడు.
శత్రుకర్షనుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. మంత్రాలయంలో పంచముఖ ఆంజనేయుడి ఆలయం ఒకటి ఉంది. గురు రాఘవేంద్రుడికి పంచముఖ ఆంజనేయుడు ఇక్కడ దర్శనమిచ్చాడని ఐతిహ్యం. గురు రాఘవేంద్రుడికి పంచముఖ ఆంజనేయుడు ప్రత్యక్షమై ఆశీస్సులు అందించాడు. రాఘవేంద్రుడు దర్శించిన ఆంజనేయుడికి వరాహ, గరుడ, ఆంజనేయ, నరసింహ, హయగ్రీవ ముఖాలు ఉన్నాయి. ఇందుకు గుర్తుగా తుంగభద్రా నదీ తీరంలో పంచముఖి వృక్షం దర్శనమిస్తుంది. అంతేకాకుండా రాఘవేంద్రుడు 12 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి పంచముఖ ఆంజనేయుడు, కొల్హాపూర్ మహాలక్ష్మి, వెంకటేశ్వరుడు, కోర్మ నారాయణుడు దర్శనమిచ్చారు. ఆపై ఆయన జీవసమాధి స్వీకరించాక తపస్సు చేసిన స్థలంలో పంచముఖ ఆంజనేయుని ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. ఆంజనేయుడి 5 తలలకు 5 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్క తల ఒక్కొక్క రకం అభిష్టాన్ని సిద్ధింపచేస్తుంది. ఈ మర్మం తెలిసి పూజించాలి. తూర్పు వైపు చూసే భగవద్గీతలో భగవంతుని చేరడానికి 5 మార్గాలను శ్రీకృష్ణుడు సూచించాడు. భగవంతుడి కోసం పాటుపడేవాడు, భగవద్భావనలోనే లీనమై ఉండేవాడు, తనకు పరమ భక్తుడిగా ఉండేవాడు, భవబంధాలకు అతీతంగా ఉండేవాడు, తన సన్నిధినే కోరి చేరుకునేవాడు, తననే పొందుతాడు అని చెప్పాడు. ఈ 5 లక్షణాలను పుణికిపుచ్చుకున్నవాడు ఆంజనేయుడు. 5 ప్రధాన భక్తి మార్గాల్లోనూ ఆరితేరిన ఆంజనేయుడు ఆ విధంగా కూడా పంచముఖ ఆంజనేయుడు అవుతున్నాడు. భగవంతుని ప్రార్థించడంలో ముఖ్యమైన విధానాలు 5 ఉన్నాయి. నమస్క్రియ, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. ఈ 5 విధానాలలోనూ రాముని ఆరాధించిన వాడు ఆంజనేయుడు. హనుమాన్ భక్తికి మెచ్చిన రాముడు అవిభక్త బాంధవ్యాన్ని అనుగ్రహించాడు. ఆంజనేయునికి, విఘ్నేశ్వరునికి విడదీయరాని స్నేహం ఉంది. అది ఎంత గొప్పదంటే శివపార్వతుల్లాగా, శంకర నారాయణుల్లాగా శరీరాన్ని సగం సగంగా పంచుకునేంత. వినాయకుడు, ఆంజనేయుడు అర్ధ శరీరంగా ఉన్న ఆలయం
చెన్నైలోని అడయార్లో ఉంది. ఈ ఇద్దరు జోడు కట్టిన విగ్రహమూర్తిని ఆద్యంత ప్రభువు అంటారు. వినాయకుడు ఏ పనికైనా తొలి పూజలు అందుకుంటాడు కాబట్టి ఆది అనే పదం ఆయనకు సూచికగా నిలిచింది. శివుడు విభూతికి, విష్ణుమూర్తి తిరుచూర్ణానికి ఎనలేని మహత్యం కలిగించినట్లే హనుమంతుడు సింధూరానికి అంతటి మహత్యాన్ని కలిగించాడు. కాషాయం కన్నా చిక్కనైన ఈ రంగు ధైర్యానికి, సాహసానికి సంకేతంగా నిలుస్తోంది. సింధూరాన్ని బొట్టుగా ధరించేవారికి ధైర్య సాహసాలు సహజంగానే అలవడతాయి. ఈ రంగు మూలాధార చక్రానికి కూడా సంకేతంగా నిలుస్తుంది. దీన్ని బట్టి మన శరీరానికి మూలాధార శక్తి ఆంజనేయ స్వామి అని అవగతమవుతోంది కదా. ఈ సింధూర రంగు కొన్ని రకాల భయాల నుంచి విముక్తి కలిగిస్తుంది. భయం లేని వాడికి ఉండేది ధైర్యమే కదా. ధైర్యానికి నిలువెత్తు రూపం. హనుమంతుడు ఎంత వినమ్రుడో అంత వీరమూర్తి, ఎంత విధేయుడో అంత తిరుగుబాటు చేయగల శక్తిమంతుడు, ఎంత ఒదిగి ఉంటాడో అంతగా విరుచుకుపడతాడు కూడా. రాముని సన్నిధిలో ఆయన సదా వినమ్రుడై నమస్కరించి ఉంటాడు. ఆయనే కాదు, ఆయన వాలం కూడా నేలబారుగా ఉంటుంది. వీరమారుతిగా ఉన్నప్పుడు ఆయన రూపం పరమ రౌద్రంగా ఉంటుంది. తోక కూడా పైకి లేచి ఉంటుంది. గుట్ట మిట్టా తేడా లేకుండా అన్నిటా అంతటా ఉండే ఆంజనేయుని అనుగ్రహం మన మీద ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.